శివార్త మీ వార్త. అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో వ్యవసాయ శాఖ, వాటర్ షెడ్, ఎంఆర్ఓ, సహకార సంఘం సమాచారం. మండలానికి వచ్చి మండల ఆఫీస్ దగ్గరికి వచ్చి ఏఓ ఇద్దరమే ఉండేటోళ్ళం, ఇద్దరే స్టాఫ్ ఉండేటోళ్ళం. అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు చాలా మేము అనుకోని మార్పు. గ్రామ స్వరాజ్యం అనొచ్చింది, ఏంటి రైతు స్వరాజ్యం అనొచ్చు. ప్రతి ఒక్క గ్రామంలో కూడా, ప్రతి ఒక్క సచివాలయం దగ్గర కూడా గ్రామ సచివాలయానికి అనుసంధానంగా ఒక రైతు భరోసా కేంద్రం అనేసి 20 లక్షలతో ఒక బిల్డింగ్ కట్టి అక్కడ ఒక అధికారిని నియమించి రైతులకి ఇంతకంటే మీరు నాకు తెలిసి ఏ ప్రభుత్వం కూడా ఇంతకంటే మేలేం చేయలేదు. ఇది ఇంకా చాలా దాని అంటారు కదా పీక్స్, ఇంకా అత్యున్నత స్థాయి రైతులు చేయాల్సింది ఈ ప్రభుత్వం అందించి. కాబట్టి దీన్ని రైతులందరూ సద్వినియోగపరచుకొని ప్రతి ఒక్క రైతు కూడా ఆర్బీఐకి సంబంధించి అక్కడ మనకి ఏమేమి వసతులు ఉన్నాయి, విత్తనాలు కానీ ఎరువులు కానీ, ఇంతకుముందు మనం ఏదైనా విత్తనం పంపిణీ అంటే ఈ పాత్రలు దగ్గర తెలిసిందా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని. వేల మంది వచ్చి ఇక్కడ ఉండి పోలీస్ బందోబస్తు, బ్యారికేడ్లు, అంత రైతు అంత ఇబ్బంది పడేవాడు. ఇప్పుడు రైతు కూడా చాలా సులభమైంది. ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఒక వ్యవసాయ అధికారి కార్యాలయమే అనుకోండి, వ్యవసాయ అధికారి కార్యాలయం కంటే. నా పేరు ఎస్ గాంధీ, వాట్సాప్ ప్రాంత ఆఫీస్ అండి. వేదికలించిన ప్రజలకి మా వాట్సాప్ తరఫున కమిటీ చైర్మన్ అందరినీ ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తమ్మలపల్లి మండలంలో 10 గ్రామ పంచాయతీలు మనకు వాట్సాప్ రావడం జరిగింది. గ్రాంట్స్ ఇంకా రాయడం వల్ల ఇంకా పనులు ముందుకు రాలేదు. కొత్త పనులను గుర్తించుకోవడానికి మేము కొత్త పనులు గుర్తించుకుంటున్నాము. అమౌంట్ ఇంకా ఏం కాదు, ఖర్చు అయితే ఇంకా ఏం చేయలేదు సార్. కొత్తగా మనము గ్రామ పంచాయతీ నుంచి ఒక అకౌంట్ ఓపెన్ చేసి కాంట్రిబ్యూషన్ అమౌంట్ వేయడానికి గైడ్లైన్స్ ఇచ్చినారు. నేను ఒకసారి సర్పంచ్ గారిని మనం కలిసి ఆ గైడ్లైన్స్ ఇచ్చి నేను డబ్ల్యూడీఎఫ్ అకౌంట్ అంటే కాంట్రిబ్యూషన్ అమౌంట్ అంతా మన గ్రామంలో ఉండేదానికి ఒక అకౌంట్ ఓపెన్ చేసినాని చెప్పాను. ఇంకా గ్రాంట్ అయితే మనకి ఇంకా రాలేదు. మీ అవకాశం ఇచ్చాను విడిగా లోన్ తీసుకున్నాము, ఏం ఇబ్బంది లేదు. ఎప్పుడు 24 గంటలు అందుబాటులో ఉంటాము. మాకు బిల్డింగ్ అయితేనే బ్యాంకింగ్ అంతా కానీ స్టార్ట్ చేసేసాము. కాంట్రాక్ట్ కానీ నెలలో బిల్డింగ్ ఇస్తాము. ఓపెన్ అయితేనే బ్యాంకింగ్ సెక్షన్ అంతా పెడతాము, అందరికి అందుబాటులో ఉంటాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మనకి పిఎంజీఏవై రైస్ కూడా ఈ 2 నెలలకు వచ్చింది. ఉపాధి రిజిస్ట్రేషన్ చేసింది. ఇలాగే మళ్ళీ హైయెస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఉంది. దాంట్లో మీకు ఏమన్నా డీలర్ ఉంది, ఏమన్నా ఇబ్బంది ఉందా ఎవరైనా అంటే. దాంట్లో పిఎంజీఏవై రైస్లో మనకి ఏమంటే కొందరికి అప్పులు అయిన వాళ్ళు మాత్రమే కూపన్స్ వచ్చినాయి. దాదాపు 98% కూపన్స్ వచ్చినాయి. 1% మంది వాళ్ళకి అక్కడ లేని వాళ్ళకి అంటే కార్డ్స్ ఉంటాయి స్టేట్లో, మనకు మామూలు స్టేట్మెంట్ వస్తాయి. కానీ పిఎంజీఏవై రైస్ మాత్రం రాలేదు. 1% మాత్రమే వాళ్ళు ఉన్నారు. మిగతా 99% కొట్టే కూడా మనం అంతా డిస్ట్రిబ్యూట్ చేసినాము. ఈ 2 నెలలు కూడా ఇప్పుడు కూడా జరుగుతూ ఉందా పిఎంజీఏవై రైస్ మీకు దీంట్లో ఏమైనా డిస్ట్రిబ్యూషన్ ఏమైనా సమస్యలు ఉన్నా ఎవరికైనా ఎవరికైనా మీద ఎవరికైనా మీరు ప్రభావం తెలియవచ్చు. ఇది రైస్ సమయంలో ఉంది. ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్ కాకుండా ముఖ్యంగా మన ప్రభుత్వ మండలంలో 3 విలేజెస్లో మనకు రీసెంట్గా కంప్లీట్ అయింది. కన్నెకొండూరు, ఎర్సాంపల్లి, పంచాంగం. దీంట్లో 5 లాక్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేసినాం సార్. అంటే సర్వే కంప్లీట్ అయ్యి వాళ్ళు ఎవరు రైతులు సర్వే చేసిన రైతు దృష్టిలో ఉన్నారని చెప్పి మనం అన్ని ఆఫీసులో కూడా మనం డిస్ప్లే చేసినాము. దాంట్లో అప్లికేషన్ అడిగినాము. 5 లాక్ కూడా నోటిఫై అయిపోయింది. ఈ మిగతా గ్రామాలు కూడా మనం తొందరగా ఇంకా వార్తల తర్వాత ఇంకో పేరు కూడా స్టార్ట్ చేసి ఉంటుంది. ఇంకా రెవెన్యూ సంబంధించి నాకు కొత్త కాబట్టి మీకు ఏమైనా సమస్యలు ఉన్నా ఒకసారి రెవెన్యూ మా దృష్టి తీసుకోవచ్చు. ఏమన్నా ఇప్పుడే అంటే 2 నెలల తర్వాత మేము వచ్చినప్పుడు నుండి సర్వే పైన ఉన్నాం. మేము ఉంటాం మెయిన్ అడ్మినిస్ట్రేషన్ వైపు మీద ఫోకస్ చేయలేదు. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయినా కాబట్టి మీరు ఎవరు వచ్చి ఏమో మనకు ఉన్నా ప్రభావం చెప్పారు. ఆఫీస్ వచ్చి కూడా అడగచ్చు అంటే ఏమన్నా ఇక్కడ ఒక వ్యాపారం